శాంత ఆంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాలాసనం మరి మార్జాల అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైందట నాకేమీ అవదు నీకే ఏమన్నా అవుద్దేమో అని అటు చూడు కుక్కలు అసలు ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కల చింపిన ఇస్త్ర అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడలేదట पैकी वेस्ते नोट तो पट्टुकोवाली मिस अय्यावनुको नी ओंटि मीद उन्न बट्टल्लो एदो ओकटि विप्पेयाली अलागे नुव्वु एगरेसिनप्पुडु नेनु पट्टुकोलेकपोते नेनु विप्पेस्तानु అదే yes miss miss bus bus ఇంతేనా ఏ ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ ఇదంతం పెట్టం పోరా చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటే ఏవే ఏయ్ ఏయ్ ఆ ఏమొంది ఇందులో తావే పట్టు పట్టు ఆ పట్టు పట్టు మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది నీకు అందులో పందులో నిన్నే ఏటి చూస్తున్నావు ఊరికే చూస్తున్నానా బట్టన్ అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపేదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూశాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది గిట్టై దాకా ఖో మృదంగం అయిపోతుంది బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు వేలు ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మామూలు బావా కాదు కదా బావా అది విషయం తాజ్ మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు గానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు బాగా చెప్పారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నిజం నిజం అందుకే చిన్న పార్టీ అవును అంజలి కెరియర్ కమ్ ఆన్ ఏమండి పిల్లలు బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పడేనే మీ దయ నా మీద ఉన్నంత కాలం బాగుండా ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పడేనే రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా కాదు మందు మందు తీసుకుందాం తీసుకుందాం తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది ఫ్రీగా ఉండొచ్చు అంజలి గారంట మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల రైట్ పట్టుకో రండి అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది
చాలా బాగుంది సార్. ఆ రే వెళ్ళేప్పుడు అది ప్యాక్ చేసి ఇవరికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా. వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు? నేనైతే అలా కాదు, నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రా పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది, ఇవ్వమన్నాను, ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే. ఇది చూడు, ఇది చూడు, నాకు వయసు వచ్చిన కొత్త. మా విధిలో ఒక అమ్మాయి ఉండేది, అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్య. కావ్యానో శ్రావ్యానో కృతనం కదా, మౌచిపడ్డాను. కాదండి, మొహం మీద అసలు పోసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గర దారి కదా. ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఓ ఇంతకీ నేను ఇప్పుడు మనసుపడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంత డిస్టర్బ్ అయ్యా. హే, ఏంటలా అయిపోయావు? ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు, ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ ఎస్ అని హలో హలో చా పొద్దు నుంచి రాంగ్ కాల్స్. అంజలి అంటే మీరే కదా, తప్పకోండి సార్. కమాన్ వెతకండి సార్. వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. దేనికి? వెతకండి అయ్యా, కమాన్ క్విక్ సార్. సార్ వాట్స్ హ్యాపెనింగ్ సార్, ప్లీజ్ టెల్ మీ సార్. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. శేఖర్ సార్, లిసన్ టు మీ ప్లీజ్ సార్. చెప్పు, ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా హెరాయిన్ కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో, కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందమ్మ చూడు. కమాన్ పిక్. ఎస్ సార్. సేమ్ నెంబర్, దుబాయ్ ఖాన్ నెంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే బొద్దింకను చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కొట్టుంది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు సార్, తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? చాలానికి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డామేజ్ అయింది సార్. నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడీ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు, దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు, ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు, కాదంటారా?
యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా? నైట్ షోకి వెళ్దాం. సార్ సార్ లోపల ఏం జరిగింది సార్? సార్ కేసు వాయిదా వేశారా? రిమాండ్ వేశారా సార్? ఏయకుండా ఎందుకుంటారు? భలే పనేనే, 15 రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు, ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది. శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకుంటది? భలే పనేనే, పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే.